తెలంగాణ ఉద్యమంలో ప్రజలను మోసం చేసి గద్దెనెక్కిన కేసీఆర్ కు ప్రజలు సరైన గుణపాఠం చెప్పాలని బీజేపీ అర్బన్ అభ్యర్థి యండల ప్రజలను కోరారు. అభివృద్ధి పేరుతో అవినీతికి పాల్పడిన వారికి ఎన్నికలలో ప్రజలు సరైన తీర్పు ఇవ్వనున్నారని అన్నారు. నగరంలో బీజేపీ అభ్యర్థి యండల లక్ష్మీనారాయణ 15, 16 డివిజన్లలో తన అనుచరులతో కలిసి ఇంటింట ప్రచారంలో పాల్గొన్నారు. పలు కాలనీ వాసులు యండలకు అపూర్వ స్వాగతం పలికి తమ మద్దతును ప్రకటించారు. నగరవాసులు తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న సమయంలో ఎన్ని ఆటంకాలు ఎదురైనా ప్రజలకు అండగా నిలిచానని, అందుకే 2009, 2010 తనను అర్బన్ ప్రజలు ఎమ్మెల్యేగా గెలిపించారని యండల అన్నారు. ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ఓటమి భయంతో కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్లి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఓటర్లకు వివరించారు. ఉద్యమకారులతో పాటు సామాన్య ప్రజలను మోసం చేసిన టీఆర్ఎస్ ప్రభుత్వానికి ఓడించాలని యండల లక్ష్మీనారాయణ ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో మల్లేష్ యాదవ్, జలగం గోపాల్, రవి, న్యాలం రాజు, కృష్ణ, వేణు, కల్పన, రాజేశ్వర్, రామ్ చందర్, వీరేందర్ తదితరులు పాల్గొన్నారు. తిరిగి ఓటర్లను కలవడం జరుగుతూ ఉన్నది. మంచి స్పందన ప్రజల నుంచి వస్తూ ఉన్నది. ఇక్కడ ఇంకా రేకుల కొట్టీర్లలో బతుకులు ఎల్లదీస్తున్నారు. ఈ టీఆర్ఎస్ మరి అందరికీ డబుల్ బెడ్రూమ్లు అన్నారు. ఈ రేకుల కొట్టీర్ల ఇండ్లకు మరి ఇల్లు ఇవ్వలేదు. పోనీ ఓలకన్నా నిజామాబాద్లో ఒక్క ఇల్లు అన్నా ఇచ్చిర్రా అంటే ఒక్క ఇల్లు కూడా ఇవ్వలేదు. 4 ఏండ్లలో ఒక్క ఇల్లు వంచలేదు. వీళ్ళకి 40 ఏండ్ల అధికారం చెప్పినా ఒక్క ఇల్లు కూడా వీళ్ళు ఇయ్యారనే దానికి నిర్ధారణకు వచ్చారు. నరేంద్ర మోడీ గారు దేశంలో 2022 వరకు ఇల్లు లేని ప్రతి నిరుపేద కుటుంబానికి పక్కా ఇల్లు హామీ ఇవ్వడం జరిగింది. మాట తప్పని మడమ తిప్పని నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా నిజామాబాద్ ప్రజలందరికీ కూడా రేకుల కొట్టీర్లలో ఉన్న వాళ్లకు స్లాబు, మరి అదే రకంగా పెంకుటిల్లు కూలిపోయే దశలో ఉన్న వాళ్లకు స్లాబు, ఖాళీ ప్లాట్ ఉన్న వాళ్లకు అక్కడ పక్క ఇంటి నిర్మాణం, మరి అదే రకంగా ప్లాటు లేదు మరి గజం జాగలేదు వాళ్ళందరికి కూడా ఖచ్చితంగా నిజామాబాదు ఆవరణలో పొలిమేరల్లో తప్పనిసరిగా వాళ్లకు ప్లాట్ ఇచ్చి పక్క ఇల్లు ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఏదైతే స్కీమ్ ఉన్నదో దాన్ని పక్కాగా ఉపయోగించి ప్రజలకు పక్కా ఇల్లు కలను నెరవేరుస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అది నా లక్ష్యం. 14,400 దరఖాస్తులు ఇల్లు తీసుకున్నారు. దమ్ముంటే చెప్పుండ్రి. 14,400 దరఖాస్తులల్లో